అంటే ఇంకా కేరింగ్ గురించి తెలుసుకుందాం. జనరల్గా ఏమనుకుంటారంటే నర్సరీ నుంచి తెచ్చిన బర్డ్స్ మాత్రమే పూసి అది ఆగిపోతుంది అనుకుంటారు. తర్వాత అన్ని బర్డ్స్ రావు, పూసిన ఒకటే రెండు పూస్తాయని అనుకుంటూ ఉంటారు. కాకపోతే మనం కరెక్ట్గా కేరింగ్ తీసుకుని వాటికి మంచి ఫీడింగ్ చేస్తే కనుక మన ఇంట్లో కూడా అన్ని ఫ్లవర్స్ వస్తాయి. చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. రోజెస్ అంటే నాకు కూడా చాలా ఇష్టం, ఎక్కువ రోజెస్ పెట్టుకుంటాను, అన్ని కలర్స్ అంతా కలెక్షన్ చేస్తాను. రోజ్ ప్లాంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ మూడు ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ మీరు కూడా మంచి గార్డెన్ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మంచి ప్లాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్లా చూస్ చేసుకోవాలంటే చూడండి, ఒకసారి జూమ్ చేయండి అలా చెప్పినప్పుడు. ఇది చూపిద్దాం, ఈ స్టెమ్ చూసారా ఎంత లావుగా ఉందో. ఇది ఆల్మోస్ట్ 3 ఇయర్స్ స్టెమ్ అంటే ప్లాంట్ అన్నమాట. దీనికి గ్రాఫ్టింగ్ చేస్తారు. ఇంత లావు స్టెమ్ ఉందంటే 3 ఇయర్స్ ఓల్డ్ అంటే మనకి కిందన్న రూట్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అయి ఉంటాయి. సో ఈ ప్లాంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పెస్ట్లు తట్టుకోవడానికి అన్నిటికీ కూడా. సో అంతేకాకుండా లీవ్స్ వచ్చి చాలా హెల్దీగా ఉన్నవి చూసుకుని తీసుకోవాలి. ఇక్కడ హోల్స్ లేకుండా పెస్ట్ ఏమైనా ఉందా లేదా చూసుకుని వెనకాల వైపు తిప్పి చూస్తే కనుక మనకి తెలుస్తుంది. సో హెల్దీ లీవ్స్ ఉన్న ప్లాంట్ కూడా అబ్జర్వ్ చేసుకుని మనం తీసుకోవాలి. పాయింట్ వచ్చేసి సాయిల్ వచ్చి వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలి. పాట్స్లో మనం ఎలాగో హోల్స్ పెట్టి ఎక్సెస్ వాటర్ బయటికి వెళ్ళేలా చూస్తాం కదా, అదే గ్రౌండ్లో కనుక ఈ రోజ్ ప్లాంట్ పెడితే కనుక చిన్న టెస్ట్ ఉంది దానికి. ఏంటంటే 18x18 inches ఒక పిట్ తీసి దాని నిండా వాటర్తో ఫిల్ చేయాలి. వాటర్ 2 అవర్స్ ఉంచారు కదా, వచ్చి చూస్తే అది కనుక కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోతే కనుక అది వెల్ డ్రైన్ సాయిల్ అని అర్థమవుతుంది. అందులో మీరు హాయిగా ప్లాంట్ పెట్టుకోవచ్చు. రోజెస్కి సన్లైట్ చాలా ఎక్కువగా కావాలి. ఆల్మోస్ట్ 8 to 10 hours సన్లైట్ తగిలే ప్లేస్లో పెడితే కనుక అవి చాలా హెల్దీగా ఉంటాయి. దీనికి వాటరింగ్ చేయడానికి కూడా ఒక మెథడ్ ఉంది. ఏంటంటే ఆకుల మీద కాకుండా కింద బేస్ దగ్గర వాటరింగ్ చేయాలి. ఎందువల్లంటే ఈ ఫంగీ వచ్చేసి మాయిస్ట్గా ఉన్న లీవ్స్ దగ్గర నుంచి అటాక్ చేస్తూ ఉంటుంది. సో మనం బేస్ దగ్గర మనం వాటరింగ్ చేస్తే మంచిది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రూనింగ్. రోజ్ ప్లాంట్కి ప్రూనింగ్ బాగా చేస్తే మొక్క చాలా బాగా ఎదుగుతుంది, కొత్తగా బర్డ్స్ వస్తాయి. ప్రూనింగ్ ఏమేమి చేయాలంటే ఆల్రెడీ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత అది ఎండిపోయిన ఫ్లవర్ ఉంటుంది కదా, డెడ్ హెడ్ ఉంటుంది, దాన్ని కట్ చేయాలి. నెక్స్ట్ ఎల్లో కలర్ వచ్చిన లీవ్స్ అన్నీ కూడా కట్ చేసేయాలి. ఇది ఇలా ఆల్రెడీ అయిపోయిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, డెడ్ హెడ్స్ అంటారు వీటిని, వీటిని ప్లక్ చేసేయాలి. ఈ 2 లీవ్స్ ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి ప్లక్ చేస్తే మంచిది. అలాగే ఇలా ప్లక్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడి నుంచి షూట్స్ వస్తాయి, కొత్త మొక్కలు కొత్త కొమ్మలు వస్తాయి అన్నమాట. చూపించాను ఇది ఫంగిసైడ్. ఇలా ప్రూనింగ్ చేసిన వాటిని ఇలా వదిలేయకూడదు, ఎందుకంటే ఫంగస్ వచ్చి ఇక్కడ నుంచి అటాక్ చేసి వస్తుంది. సో దానికి ఈ పౌడర్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి మనం ఎక్కడైతే ప్రూనింగ్ చేసామో అక్కడ మనం రాయాలి. ఇప్పుడు మనకి ఫంగల్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. జనరల్గా రోజెస్ హెవీ ఫీడర్స్ అంటారు, వాటికి ఎక్కువ ఫీడింగ్ ఇవ్వాలి. every 10 days కూడా మనం రోజ్ ప్లాంట్కి ఫీడ్ చేయొచ్చు. రోజ్ ప్లాంట్కి మనం ఫీడింగ్ ఏమేమి ఇవ్వచ్చు అంటే ఇది వెర్మి కంపోస్ట్. ఈ వెర్మి కంపోస్ట్ అని లేకపోతే మన ఇంట్లో చేసుకునే కంపోస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికి. నెక్స్ట్ ఇది వచ్చేసి నీమ్ పౌడర్. ఈ నీమ్ పౌడర్ దేనికంటే పెస్ట్ రాకుండా ఉంటుంది. ఇది సాయిల్లో మిక్స్ చేస్తే కనుక పెస్ట్ తొందరగా పట్టదు. నెక్స్ట్ ఇది వచ్చేసి రోజ్ మిక్స్. ఆర్గానిక్ రోజ్ మిక్స్ అని అమెజాన్లో దొరుకుతుంది. ఇది రోజెస్ కోసం స్పెషల్గా ఉంది. ఇది
Next important thing entante bone meal. This bone meal kuda manaki Amazon lo dorukutundi. Ivanni kuda oka plant ki saripada ivvachu manni. Roses ki instant meal laga manam inka chaala ivvachu. అవి ఏంటంటే అవన్నీ గురించి చెప్తే కనుక ఒక హర్రర్ మూవీలా ఉంటుంది. ఎందుకంటే అందులో బోన్ మీల్ ఉంది, హార్న్ మీల్ ఉంది, బ్లడ్ మీల్ ఉంది. ఇవన్నీ కూడా యానిమల్స్ నుంచి తీసి స్టెరిలైజ్ చేసి మనకి ప్యాకెట్స్ కింద అమ్ముతున్నారు. అదే కంప్లీట్ అన్నీ ఇప్పుడు చెప్పిన ఫోరు కలిపి స్టెరా మీల్ అని ఒకటి వస్తుంది. అందులో ఈ బోన్ మీల్, బ్లడ్ మీల్స్, హార్న్ మీల్ ఇవన్నీ కూడా కలిపి ఉంటుంది. ఈ స్టెరా మీల్ అనేది కంప్లీట్ ప్లాంట్ ఫుడ్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని న్యూట్రియంట్స్ కూడా అందులో మనకి దొరుకుతాయి. ఎన్పీకే, ఇంకా మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో ఉంటాయి. దీన్ని సక్కర్స్ అంటారు. గ్రాఫ్టింగ్ చేసిన రూట్ స్టాక్ నుంచి మొలుచుకుని వస్తుంది. దీనివల్ల ఏమి యూజ్ ఉండదు కానీ న్యూట్రియంట్స్ అన్నీ తీసేసుకుంటుంది. దీని ఆకులు చూసారా ఎలా ఉన్నాయో? ఒరిజినల్ ఆకులకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవి పర్పుల్ షేడ్లో రౌండ్గా ఉంటాయి, సన్నగా గ్రీనిష్గా ఉంటాయి. వీటిని కట్ చేసేయాలి. ఇది అవసరం లేని స్టెమ్, దీనికి ఫ్లవర్స్ కూడా రావు.